నమస్కారం. ప్రస్తుతం మనం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామితో ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప మాల దీక్ష వేసుకున్న భక్తులందరికీ చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలని స్వామీజీ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. అయ్యప్ప స్వామి, ఇప్పుడు అయ్యప్ప సన్నిధిలో ఈ 18 మెట్లు అనేది ఎందుకున్నాయి? అదేవిధంగా మరి పంబా నది ఇందాక మీరు అన్నారు కదా, సో ఈ పంబా నది 18 మెట్లు తర్వాత అయ్యప్ప స్వామి, ఈ 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? పంబా నది అంటే ఎలా ఉందంటే, ఎలా అంటే, నారదాది మునిలి చెట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంబా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ తీరిపోనయ్యప్ప. ఆ పంబా నదిలో కాలు పెడితే చాలట, పాపాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు పంబా నది. ఈ 18 మెట్లు వచ్చేటప్పటికీ ఈ యొక్క స్వామివారు బాణం వేస్తున్నారట. ఎందుకని, నాకు ఒక దేవాలయం కట్టి నేను కానీ పందల రాజా వారు కట్టిస్తారంట. 5 చోట పడుతుంది, అచ్చన్ కోవిల్, ఆరింగావు, కుడతుపుళ, ఎరువేలి, శబరిమల అని అన్ని చోట 4 చోట కూడా దేవాలయం కింద ఉంది. శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంలో ఉందట. పరశురాముడు వారు స్వామివారిని తీసుకొని వస్తున్నారు. వేదఘోషలు అవుతున్నాయి, వాయిద్య మృదంగాలన్నీ వస్తున్నాయి. చూస్తే ఎత్తైన పీఠంలో ఉంది. ఈయనేమో 12 బాలుడు, హై జంప్ అయితే చేయలేడు కదా, ఎలా వెళ్ళాలి ఆ శ్రీచక్ర యోగ పీఠం మీద కూర్చోవడానికి? వెంటనే దేవతలందరూ మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒకరిపై ఒకరు మెట్ల వలె పనుండి, స్వామి లోకరక్షగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాలని మాపై మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి స్వామిని వేడుకోగానే, స్వామివారు కూడా చిరునవ్వు నవ్వుతూ మెట్టు 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 18 మెట్టు అలా ఎక్కి అలా వెళ్తూ ఉండగా స్వామి అంటున్నారట ఈ 18 దేవతలు, ఏమిటయ్యా మరి మీరు మాపై కాలుమోపి ఎక్కారు, ఇక మీద ఎవరు వచ్చినా మాపైనే కదా కాలుమోపాలి, మరి మీరును ఆ యొక్క సామాన్య ప్రజలు ఒకటైనా కాదు కదా, మరి ఏం చేయాలయ్యా, మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలుమోపాలి, మాకు వరం ఇవ్వండి. తదాస్తు అంటున్నారు. తత్సమానులు అంటే ఏంటి? ఒక మండలకాలం 48 రోజులు బ్రహ్మచర్య దీక్ష ఉండి ఏకభుక్తం చేసి సదా సర్వకాల సర్వావస్థని యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నా తారక మంత్రాన్ని పట్టువిడక జపం చేసి ఆ ఇరుముడిని మోసి పావనమైనటువంటి మా మెట్ల మీద కాలుమోపాలి, అలాంటి వారికి మాత్రమే శబరి దర్శనం అని అన్నారట. ఓహో సరే మంచిది అని మళ్ళీ వెళ్ళిపోతున్నా స్వామి అంటున్నారట. మళ్ళీ 18 మెట్లు ఏంటయ్యా, మరి అలా రాని వాళ్ళు స్వామి, అలా రాని పాపం రా బాబు, వాళ్ళకి ఏదో టైం లేకనో కుదరకునో 20 రోజులు 10 రోజులు వేసుకుంటున్నారని స్వామివారు అడిగితే, స్వామి మరి మీరే అలా అంటున్నారు, దీపం ఇక్కడ పెట్టి అందులో చేయి పెట్టి చిన్న పిల్లవాడు కాలదు అనుకుంటే ఉంటుందా, ఇది అగ్ని కదండి, అగ్ని అయితే చిన్న పెద్ద తన మన రాగ ద్వేషాలు ఏది లేకుండా కాలుస్తుంది కదా. అవునయ్యా అలాగే అండి, మా పైన కాలు మోపాలంటే ఈ వ్రతంతోనే రావాలి, అలా రాని వాళ్ళని మేము కాలుస్తాం, దాంట్లో మీరు ఎంటర్ అవ్వకూడదు. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, మనం అయ్యప్ప దీక్ష తీసుకోవట్లేదు, 18 మెట్ల మీద కాలు మోపే అర్హత పొందడానికి కోసం మాత్రం మనం దీక్ష తీసుకుంటున్నాం. మనం అయ్యప్ప స్వామిని మనతో పాటు వస్తారు, మనతో పాటు సివిలియన్స్ కొంతమంది వస్తారు, వెనక నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు, మనము దర్శనం చేసుకుంటాం, వారికి అనుగ్రహం ఉంటుంది, మనకు అనుగ్రహం ఉంటుంది. సో అయ్యప్ప దగ్గర ఏ భేదం లేదు, ఆయన అందరికీ అనుగ్రహిస్తాడు. కానీ పావనమైనటువంటి 18వ బడి మీద అడుగు పెట్టాలంటే ఈ దీక్షానియమాలు పాటించాల్సిందే. అలా తెలియకుండా కొంతమంది చేస్తుంటారు చూస్తారా, వారికి ప్రాయచిత్తం కోసమే శబరిమలలో ప్రతిరోజు పడి పూజ గుడి దర్శన రోజులు చేస్తూ ఉంటారు. పావనమైనటువంటి 18వ బడి అగ్ని, అయ్యప్పలారా బాగా గుర్తుపెట్టుకునే అగ్ని, ఆ మెట్టు తాకేటప్పుడు శరీరంలో ఒక పులకింత వచ్చేస్తుంది, అదే ఆ 18వ బడి శరణమయ్యప్ప.